रायपूर मंडल केन्द्र में ऐदो विड़त पल्ले प्रगति कार्यक्रम में जेडपी चेयरपर्सन रोजा राधाकृष्ण शर्म पाल्गोनी पल समस्यलनु परिशीलिंचारु। सिद्दिपेट जिला रायपूर मंडल केन्द्र में रैतु वेदिकलो जरिगिन कार्यक्रम में जेडपी चेयरमैन रोजा राधाकृष्ण शर्म पाल्गोन्नारु। आदर्श मंडलंगा तीर्चिदिद्दाली अनि मंडलंलोनि ग्रामालालो प्रतिष्ठात्मकंगा पल्ले प्रगतितो ग्रामाल रूपुरेखलु मारिपोतायनि पल्ले प्रगति कार्यक्रम प्रभुत्वं प्रतिष्ठात्मकंगा तीसुकुन्नट्लु जेडपी चेयरपर्सन रोजा शर्म तेलिपारु। ग्रामंलो स्मशान वाटिक पनुल्लो वेगवंतं चेयालनि पूर्ति अयिन स्मशान वाटिकलनु वाडुकलोकि तीसुकु రావాలని ఆమె పేర్కొన్నారు। రైతు వేదికల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు। పల్లె ప్రగతి కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిపారు। ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు భాగస్వాములు కావాలని సూచించారు। ఈ నెల 18వ తేదీ వరకు జరిగే పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు। పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాల రూపురేఖలు మారిపోతాయని పేర్కొన్నారు। అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె సందర్శించి ఓపీలు ఎంతమంది రోజు వస్తున్నారని ఆమె వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు। ఆసుపత్రిలో తిరిగి పేషెంట్లను ఆసుపత్రిలో వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు। వైద్య సిబ్బంది తక్కువగా ఉందని వారికి తెలిపారు। అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని ఆమె సందర్శించి పల్లె ప్రకృతి వనంలో ఉన్న మొక్కలను చూసి గ్రామ సర్పంచ్ మౌనికను గ్రామ పంచాయతీ సెక్రటరీ శివకుమార్ను అభినందించారు। పల్లె ప్రకృతి వనాన్ని ఆమె చూసి ప్రకృతి వనం ఇలాగే ఉండాలని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్, జెడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి, వ్యాపార మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, గ్రామ సర్పంచ్ మౌనిక మౌనిక రాజిరెడ్డి, డీపీఓ మండల స్పెషల్ ఆఫీసర్ బాబు నాయక్, ఎంఆర్ఓ శ్రీవల్లి, ఎంపీడీఓ మున్నయ్య, డీపీఓ దేవకి దేవి, డీఎల్పీఓ వేదవతి, ఎంపీఓ లక్ష్మీ నారాయణ, ఏపీఎం దుర్గప్రసాద్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, రాష్ట్ర నాయకుడు రాజిరెడ్డి, జిల్లా నాయకుడు కల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। సైజ్ బాగా వచ్చింది, బయటకు తినాలేమన్నా వెంట్రుకలు ఏమన్నా ఉంటే మనకు తెలియకుండా కడుపులకు పోయిన వెంట్రుకలు ఏమన్నా ఉంటే పురుగులు రాష్ట్ర నాయకు రాధాకృష్ణ శర్మ గారు, మన జిల్లా అధికారి డీపీఓ గారు, అదేవిధంగా డిఎల్పిఓ గారు, అదేవిధంగా అగ్రికల్చర్ ఎల్లి గారు, స్పెషల్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ గారు, అదేవిధంగా ఈ గ్రామ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు, మీడియా మిత్రులు, అంగన్వాడీ మరియు ఆశా సోదరులు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
మంచి తర్వాత అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ప్రజలు జీవన విధానంలో మార్పు రావాలి. పల్లె ప్రాంతాలలో ఉన్న జీవన విధానంలో మార్పు రావాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక వినూత్నమైన ప్రోగ్రాం తీసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి 4 ఏళ్ల క్రితం ఈ పల్లె ప్రగతి కార్యక్రమం రాకముందు మన గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి అప్పుడు చూస్తాం, మనం 4 ఏళ్ల క్రితం చూసాం, ఇప్పుడు చూస్తాం మన పల్లెల్లో వచ్చిన మార్పు అనేది మనందరం కూడా గమనించాలి. అప్పుడైతే గ్రామాలలో పికప్ వచ్చినా కూడా ఎంట్రెన్స్లోకి రాగానే వారిని మన ఫంక్షన్లలో యూజ్ చేసిన ప్లాస్టిక్ పేపర్లు, ప్లాస్టిక్ గోళం చేసిన గ్లాసులు అవన్నీ కూడా ఆవరణ పలుకుతుండే. అదేవిధంగా దుర్గంధమైన వాసన వస్తుంది, మిగిలినందరూ కూడా దూరంగా వేసేవారు. కానీ ఇప్పుడు ఎట్లా ఉంది, అర్ధహారంలో చెట్లను నాటుకున్నాం. మన ఈ కార్యక్రమంలో మన గ్రామాలన్నీ కూడా పరిశుభ్రం చేసుకున్నాం. ఫస్ట్ విడత పల్లె ప్రగతి కార్యక్రమం నుంచి కూడా మన ఇళ్ళను ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటున్నామో ఈరోజు మన వాడలు కానీ మన పల్లెలు కానీ శుభ్రంగా చేసుకొని మన ఆరోగ్యానికి బంగారు పాటలు వేసుకుంటున్నాం. ఆరోగ్య తెలంగాణలో భాగంగా అన్ని గ్రామాలు కూడా ఆరోగ్యంగా ఉండాలి, స్వచ్ఛ గ్రామాలుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మన జిల్లా మంత్రి హరీష్ రావు గారు ఆదేశాల మేరకు ఈరోజు మన జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు రాయపూర్ గ్రామంలో యూజ్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రాబోయే రోజులలో మన గ్రామీణ ప్రాంతం నుంచి క్రీడాకారులను తయారు చేసుకోవడానికి ఈ క్రీడా ప్రాంగణాలు ఎంతగానో ఉపయోగపడతాయంట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక గంట వాళ్ళ ప్లేస్ ఇచ్చిన తర్వాత ఆడుకోవడానికి ఆ క్రీడా ప్రాంగణానికి పంపించి ఆడుకునే విధంగా పిల్లలు వాలీబాల్ కోటం విధంగా ఖోఖో కానీ ఇంకా చాలా జిమ్ చేసుకోవడం కబడ్డీ ఇవన్నీ కూడా ఆడుకోవాలనుకునే ఇంకా అన్ని గ్రామాలు కూడా ఈ క్రీడా ప్రాంగణానికి స్థల సేకరణ చేసుకుని పిల్లలకు అందించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుని భవిష్యత్ తరాలకు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888552, 9100888552.